ఎక్కడంతే మాట్లాడుకోవటం లేవు అంటే చేతల్లోనేనా? చేతల్లో కాదు, చూపుల్లో తెలిసిపోద్ది. చే చే ఎంజాయ్ చేయి. నిన్ను ఏడు ఊచదులు లెక్క పెట్టించారు, అది త్వరలోనే ఉంది. ఏడు ఊతుల ఏంటా భగవాన్? నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, అర్థమేటట్టు చెప్పు ఒకసారి. అవునరా పిచ్చి నాగేంద్ర, ఆ భాను ప్రసాద్ గారికి ఆ మార్కెట్ స్థలంలో గ్రానైట్ పడిందని ఆ విషయం అంతా తెలిసిపోయింది. వాడికి ఎలా తెలిసింది? మన విషయాలన్నీ వాడికి ఎలా తెలుస్తున్నాయి? రే నాగేంద్ర. ఏ భగవాన్ చెప్పు. వాడు పులివెందల పులి బిడ్డ. పులివెందల పులైనా ఏదైనా సరే నా కాళ్ళ కింద నలిపివేయటమే ఏదైనా జరిగితే అవసరమైతే ఇక్కడ వైవి. అయితే నా పని మీకు అవసరం లేదనుకుంటా? మీతో నాకు అవసరం లేదు కూడా, ఎప్పటికీ లేదు అంతే అంతే. సరే నన్ను వెళ్ళమంటావా? వద్దు ఉండు, నేను ఏదో పని మీద వచ్చినట్టున్నావు, నా గురించి చెప్పు, చెప్పి వెళ్ళు. సరే నాగేంద్ర, నేను ఒక మాట చెబుతున్నా విను. చెప్పు. ఏంటా? ఆ మార్కెట్ స్థలంలో గ్రానైట్ పడింది, దానికోసం మీ మీ అన్న మీ తమ్ముడు మీరు ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు, కాబట్టి దాన్ని మీరు ఎలా దక్కించుకోవాలో ఆలోచించండి. లేదంటే చెప్పు ఇంకా. మీ అన్న మహేంద్రకి ఆ విషయం అంతా తెలుసు. మా అన్న మహేంద్ర తెలిస్తే నాకు కూడా తెలిసిద్ది. నువ్వేం ఎట్రా, నువ్వు చెప్పు. నాగేంద్ర చెప్పు. నేనంటే నీకు పూర్తిగా తెలుసు కదా. నాకు తెలుసు. భగవాన్ దాస్ దాస్ మైనమే దాస్. ఏంటి భగవాన్ నువ్వు మాట్లాడేది? అవును మహేంద్ర, వాడు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని నీకు ఇంకో విషయం చెప్పుంటావా? వాడిని మీరు చంపారన్న విషయం వాడికి ఇంకా తెలియదు. నేను చెప్పేది నిజం. అయితే ఆ నా కొడుకుని ఇక్కడికి రాని, అదే పులి విందులంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సరే మహేంద్ర, నేను వెళ్తాను, ఏమైనా విషయం ఉంటే చెప్పు. అలాగే. ఏంటన్నా నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా ఏం జరిగింది? భగవాన్ గారు నీకేం చెప్తున్నాడు? నాకేం అర్థమే కావట్లేదు. రే నాగేంద్ర చెప్పు. మాటలు లేవని ఎందా చెప్పా అన్న? ఆ భగవాన్ గారు ఎన్ని ఎత్తులు వేసినా వాడి ఎత్తులు నేను చిత్తు చేస్తా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే అన్న, థ్యాంక్ యూ.